2029 ఎన్నికల రూపం ఈ దఫాకి అస్సలు సంబంధం ఉండదు. నేను చాలాసార్లు చెప్తూ వచ్చాను మీకు, నా యూట్యూబ్ ఫాలో అయ్యేటటువంటి వాళ్ళందరికీ కూడా, పెను మార్పులు ఉంటాయి దేశవ్యాప్తంగా కూడా. ఎందుకంటే ఈ ట్రిప్ రెండు కీలకమైన అంశాలు ఉన్నాయి. నియోజకవర్గాల పునర్విభజన, రెండోది మహిళా రిజర్వేషన్. నియోజకవర్గాల పునర్విభజన అనేటటువంటిది చాలా పెద్ద వ్యవహారం. ఆంధ్రప్రదేశ్లో 225 అసెంబ్లీలు అవుతాయి. అట్లా పార్లమెంట్ ఎన్ని పెరుగుతాయో తెలియదు. అలాగే తెలంగాణలో చూసుకుంటే 155 అసెంబ్లీ స్థానాలు అవుతాయి. పార్లమెంట్ ఎన్ని పెరుగుతాయో తెలియదు. ఓవరాల్గా పార్లమెంట్ స్థానాలు పెరుగుతాయి. దేశవ్యాప్తంగా పార్లమెంట్ స్థానాలు దాదాపు 850 దాకా పెరుగుతాయి. వేయి చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాగే మహిళల రిజర్వేషన్ అన్నటువంటిది వస్తుంది. 33% మహిళా రిజర్వేషన్. చట్టసభలలో రిజర్వేషన్ ఇప్పటిదాకా మనకి స్థానిక సంస్థల్లో ఉంది 50% రిజర్వేషన్, ఇప్పుడు 33% దేశవ్యాప్తంగా రిజర్వేషన్. కాబట్టి అనేక మంది మహిళలకు అవకాశం వస్తుంది. మహిళామణులు అనేక మంది నాయకురాలు కాబోతున్నారు. చక్కటి అవకాశాలు ఇవాళ పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళకి, ఇంకా చాలామంది కొత్త వాళ్ళకి అవకాశం వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. దేశపు రూపే డిఫరెంట్గా ఉంటుంది 2029 సంవత్సరంలో.